హాయ్ ఫ్రెండ్స్, చదువుకునే ప్రతి స్టూడెంట్ వారి క్లాసులో తనే ముందుండాలనుకుంటాడు. కానీ ప్రతి క్లాసులో టాపర్ అనేవాడు ఒకడు ఉంటాడు. ఎంత ట్రై చేసినా వాడిని మాత్రం బీట్ చేయలేకపోతారు. అసలు వాడు ఎలా చదువుతున్నాడు? నార్మల్ స్టూడెంట్ ఎలా చదువుతున్నాడు? టాపర్ చేసేదేమిటి? యావరేజ్ స్టూడెంట్ చేసేదేమిటి? మనం క్లాసులో అబ్జర్వ్ చేస్తే గనక టాపర్స్ ఎప్పుడూ చదువుతున్నట్టు కనిపించరు, కానీ క్లాసులో టాప్ స్కోర్ తెచ్చుకుంటారు. కొంతమంది స్టూడెంట్స్ చాలా కష్టపడి రాత్రనక పగలనక చదువుతుంటారు, అయినా వారు టాప్ స్కోర్ చేయలేకపోతున్నారు. దీనికి మీరు అవును బ్రదర్, మీరు కరెక్ట్ గానే చెప్పారని మీరంటే ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టాపర్ చేసేదేమిటో, మనం చెయ్యనిదేమిటో తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్లే ముందు మాకు సపోర్టుగా జస్ట్ ఒక లైక్ అండ్ కామెంట్ చెయ్యండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. టాపర్స్ ఎప్పుడు స్మార్ట్ వర్క్ని ఫాలో అవుతారు, యావరేజ్ స్టూడెంట్స్ ఎప్పుడు హార్డ్ వర్క్ని నమ్ముకుంటారు. అయితే మనందరికీ కామన్ గా చాలాసార్లు వచ్చే డౌట్, స్మార్ట్ వర్క్ బెస్టా లేక హార్డ్ వర్క్ బెస్టా అని. దీని గురించి మనం క్లాస్లో టీచర్ని గనక అడిగితే కొంతమంది టీచర్స్ హార్డ్ వర్క్ గ్రేట్, ఎప్పుడు హార్డ్ వర్క్ చెయ్యాలని చెప్తారు. మరికొంతమంది టీచర్స్ని అడిగితే స్మార్ట్ వర్క్ చెయ్యాలి, హార్డ్ వర్క్ చెయ్యకూడదని చెప్తుంటారు. ఇప్పుడు ఇందులో నేను ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని మనకొక పెద్ద డౌట్. అయితే నా సజెషన్ మాత్రం కొన్నిసార్లు హార్డ్ వర్క్ చెయ్యాలి, కొన్నిసార్లు స్మార్ట్ వర్క్ చెయ్యాలి. ఎందుకంటే స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కలిస్తేనే టాప్ స్కోర్ చెయ్యగలుగుతారు. ఫ్రెండ్స్, మీరు క్లాస్లో టాపర్ అవ్వాలనుకుంటే డైలీ 8 అవర్స్ 10 అవర్స్ చదవాల్సిన పని లేదు. మీరు చదివే 1 అవర్ అయినా ఫుల్ కాన్సన్ట్రేషన్ తో చదవండి. టాపర్స్ చేసే అతి ముఖ్యమైన పనేంటో తెలుసా? క్లాస్లో టీచర్ చెప్పేటప్పుడు కాన్సన్ట్రేషన్తో క్లాస్ ని వింటారు. దానివల్ల అక్కడే వారు 50% నేర్చుకుంటారు. ఇంటికి వెళ్ళాక క్లాస్లో విన్నదాన్ని మళ్లీ ఒకసారి రివిజన్ చేస్తారు. దానివల్ల తక్కువ టైం చదివి ఎక్కువ స్కోర్ చేస్తారు. కానీ యావరేజ్ స్టూడెంట్ మాత్రం క్లాసెస్ ని కాన్సన్ట్రేషన్తో వినకుండా ఇంటికొచ్చాక హార్డ్ వర్క్ చేస్తాడు. 1 అవర్ చదివేది 2 అవర్స్ పడుతుంది. ఇక్కడ స్మార్ట్ వర్క్ అంటే క్లాస్లో కాన్సన్ట్రేషన్తో వినడం, హార్డ్ వర్క్ అంటే ఇంటికొచ్చాక ఎలా చదవాలో తెలియక చదివిందే మళ్లీ మళ్లీ చదువుతూ గంటల గంటల సమయాన్ని వృధా చేసుకోవడం. ఫ్రెండ్స్, అసలు కాన్సన్ట్రేషన్తో పర్ఫెక్ట్ గా చదవడం అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. చదివేటప్పుడు వేరే విషయం గురించి ఆలోచిస్తూ బుక్ వైపు చూస్తే మీరు చదివింది 1% కూడా మీ బ్రెయిన్ కెక్కదు. ఎప్పుడైనా ఏదైనా పని చేసేటప్పుడు ఫోకస్డ్ గా చెయ్యాలి. ఫోకస్ లేకుండా, కాన్సన్ట్రేషన్ లేకుండా ఏ పని చేసినా ఉపయోగం ఉండదు. మనం చాలా వీడియోస్ లో చెప్పుకున్నాం పొమోడోరా టెక్నిక్ వాడాలని. అంటే ఒక 50 మినిట్స్ చదివి 10 మినిట్స్ బ్రేక్ తీసుకోవాలని. కానీ ఒక విషయం ఏమిటంటే, మీరు స్టార్టింగ్ లో బుక్ ఓపెన్ చేసినప్పుడున్న ఇంట్రెస్ట్ ఆ 10 to 15 మినిట్స్ బ్రేక్ తీసుకున్న తర్వాత మీ బ్రెయిన్ రిలాక్స్ అవుతుందని చెప్పాలి. అందుకే మీరు స్టార్టింగ్ లో మాత్రమే చదవడానికి ట్రై చేయండి. బ్రేక్ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటుందా అంటే 100% ఉంటుందని చెప్పలేం. ఈ కారణంగానే టాపర్స్ 1 అవర్ లో ఫుల్ ఫోకస్డ్ గా చదువుతారు, చదివింది కూడా బాగా గుర్తు పెట్టుకుంటారు. ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా ఎవరైనా మీరు టాప్ స్కోర్ చెయ్యాలంటే మార్నింగ్ చదవండి అని చెప్పారా? మార్నింగ్ చదివితే మీ బ్రెయిన్ కి బాగా ఎక్కుతుందని మీ పేరెంట్స్ గాని మీ టీచర్స్ గాని చెప్పే ఉంటారు. ఇది 100% నిజం. ఎర్లీ మార్నింగ్ అంటే 4 o'clock కి కూడా అవసరం లేదు, కేవలం 5 లేదా 5:30కి నిద్రలేచి 1 అవర్ ఫోకస్ గా చదవండి. ఈ ఎర్లీ మార్నింగ్ లో ఉండే మ్యాజిక్ ఏమిటంటే ఆ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేసేవారు ఉండరు. మీరు నిద్రలేచేసరికి మీ బ్రెయిన్ ఫ్రెష్ గా ఉంటుంది. మీరు ఏది చదివినా 100% గుర్తుంటుంది. చాలా మంది స్టూడెంట్స్ కి చదివింది గుర్తుండకపోవడానికి, చదివేటప్పుడు ఫోకస్ చేయలేకపోవడానికి మెయిన్ రీజన్ డిస్టర్బెన్స్. ఇంట్లో చదివేటప్పుడు మిమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయరు. మన రూమ్ లో కూర్చొని చదువుతూ ఉంటాం. అదే మీరు మీ స్కూల్లో, కాలేజీలోను చదివేటప్పుడు మీ ఫ్రెండ్స్ ఉంటారు, వేరే వాళ్ళు ఉంటారు, చదవడానికి ఇబ్బందిగా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ తో చదవలేకపోతారు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మనుషులే కాదు, మనల్ని డిస్టర్బ్ చేసే ఎన్నో వస్తువులు మన పక్కనే ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనకు బాగా ఉపయోగపడే మొబైల్ మనల్ని చాలాసార్లు డిస్టర్బ్ చేస్తుంది. ఫ్రెండ్స్, నేను మొబైల్ని వాడకండి అని చెప్పను. మీరు స్టూడెంట్ అయితే ఎలా వాడాలో తెలుసుకోండని మాత్రమే చెప్తాను. అయితే మనల్ని డిస్టర్బ్ చేసే మనుషుల్ని, అంటే మన ఇంట్లో వాళ్ళు మాట్లాడుకోవడం, పక్కనే ఉన్న ఫ్రెండ్స్, టీవీ సౌండ్స్, మొబైల్ నోటిఫికేషన్స్, వీటిని మనం అవాయిడ్ చెయ్యలేం. సో మనం వీటన్నిటికీ డిస్టర్బ్ అవ్వకుండా ఫోకస్ గా చదవాలి.
అలా చదవడం అందరికీ వెంటనే రాదు, ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాబ్లం ని హాస్టల్లో ఉండే స్టూడెంట్స్ బాగా ఫేస్ చేస్తారు. స్కూల్ లెవెల్లో మనం ఉన్నప్పుడు చదివే క్వశ్చన్స్ పైకి గట్టి గట్టిగా చదువుతూ ఉంటాం, కానీ కాలేజ్ లెవెల్లోకి వెళ్తే ఇదంతా రివర్స్ అవుతుంది. కాలేజ్ లెవెల్లో మీకు వినపడే ఒకే ఒక్క పదం అది సైలెంట్ రీడింగ్. అప్పటికప్పుడు అలవాటు చేసుకోలేం, సో మనం స్కూల్ లెవెల్ నుంచే అలవాటు చేసుకోవడం బెటర్. మరియు ఏ రోజు వర్క్ ఆ రోజు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక వన్ వీక్ మన ఇంటిని క్లీన్ చేసుకోకుండా ఉంటే మన ఇల్లు అంతా డస్ట్తో ఎక్కడి పని అక్కడే ఉంటుంది. అప్పుడు మన అమ్మకి ఆ పనంతా చేయడానికి చాలా హార్డ్ గా ఫీల్ అవుతుంది. అలాగే మనం ఒక వన్ వీక్ చదవకుండా సండే రోజంతా ఒకేసారి చేద్దాంలే అనుకుంటే మన బ్రెయిన్ కూడా డస్ట్తో నిండిపోతుంది, చదివింది బ్రెయిన్ కి ఎక్కదు, స్ట్రెస్ గా ఫీల్ అవుతారు. మీ మీద మీకు నేను ఎగ్జామ్ లో పాస్ అవ్వగలనా, ఇదంతా చదవడం నా వల్ల అవుతుందా అని మీపైన మీకు కాన్ఫిడెంట్ పోతుంది. అందుకే మన అమ్మ ఇంట్లో ఎప్పటి పనిని అప్పుడే చేస్తుంది. అదే రూల్ ని మనం స్టడీ విషయంలో కూడా ఫాలో అవ్వాలి. కానీ ఎగ్జామ్ టైంలోనే బుక్ ఓపెన్ చేస్తే మీరు తప్పకుండా స్ట్రెస్ గా ఫీల్ అవుతారు. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ తప్పకుండా ఫాలో అవ్వాల్సిన రూల్ ఇది. మీరు ఏ సిచ్యువేషన్ లో ఉన్నా, ఎలాంటి కండిషన్ లో ఉన్నా, ఏ రోజు వర్క్ ఆ రోజు చేసుకోవడానికే ట్రై చేయండి. చాలా మంది ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఏదైనా వర్క్ పెండింగ్ లో ఉంటే దాన్ని ఒక 10 మినిట్స్ తర్వాత ఆగి చేద్దాం, ఆఫ్టర్నూన్ చేద్దాం, లేదా రేపు చేద్దాం అని అనుకుంటారు. మళ్ళీ ఆ టైం వచ్చేసరికి ఇదే రిపీట్ అవుతుంది, అలా ఆ వర్క్ పెండింగ్ లోనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా మాత్రం చేయకండి, ఎప్పటి వర్క్ అప్పుడే చెయ్యండి. 9th క్లాస్ వరకు ఆడుతూ పాడుతూ కంప్లీట్ చెయ్యొచ్చు, కానీ మెయిన్ 10th క్లాస్ అండ్ ఇంటర్. ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఇక్కడ మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలి. పబ్లిక్ ఎగ్జామ్ లో మెయిన్ రోల్ ప్లే చేసేది మీ హ్యాండ్ రైటింగ్. ఇక క్లాస్ విషయానికి వస్తే, క్లాస్ లో ఒక టీచర్ సబ్జెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, టాపర్స్ దానిని కాన్సన్ట్రేషన్ తో విని 15 మినిట్స్ చదివి పక్కోడితో కబుర్లు స్టార్ట్ చేస్తాడు. మీరు కంటిన్యూ అవుతారు, వాడికి ఎగ్జామ్ లో మంచి మార్క్స్ వస్తాయి, మీరు ఫెయిల్ అవుతారు. నేను చాలా మంది స్టూడెంట్స్ ని అడిగాను మీకే సబ్జెక్ట్ కష్టమని, దాదాపు అందరూ మ్యాథ్స్ అని చెప్పారు. కానీ కొంతమంది స్టూడెంట్స్ మాత్రం సబ్జెక్ట్స్ అన్నిటిలో మ్యాథ్సే చాలా ఈజీ అని చెప్పారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమిటంటే, మ్యాథ్స్ రాదనే స్టూడెంట్స్ అందరూ నాకు మ్యాథ్స్ రాదు అని ఎప్పటినుంచో ఫిక్స్ అయిపోతారు. ఆ కారణంగా వారు మ్యాథ్స్ రాదని ఎప్పుడూ ట్రై చేయరు, చెయ్యడానికి కూడా భయపడిపోతారు. ఫ్రెండ్స్, మ్యాథ్స్ మీద భయం పోయి ఇంట్రెస్ట్ రావాలంటే ముందు మీకు మ్యాథ్స్ రాదు అనే విషయాన్ని పక్కన పెట్టండి. మ్యాథ్స్ అంటే ఇష్టాన్ని పెంచుకోండి. మ్యాథ్స్ కాస్త కష్టపడితే వచ్చేస్తుందని మీకు మీరే చెప్పుకోండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయండి, చాలా ఈజీగా సింపుల్ గా ఉండే ప్రాబ్లమ్స్ ని మాత్రమే చెయ్యండి. ఫ్రెండ్స్, మీకో విషయం తెలుసా, చదివేటప్పుడు బాగానే చదువుతారు, కానీ ఎగ్జామ్ హాల్లో మాత్రం పేపర్ పైన పెన్ ముందుకెళ్లదు. ఇలా చాలా మంది స్టూడెంట్స్ ఫేస్ చేశారు. అంటే ఇంటి దగ్గర గుర్తొచ్చిన ఆన్సర్స్ ఎగ్జామ్ హాల్లో గుర్తుకు రాకపోవడం. సో మీరు ఇంటి దగ్గరే చదివేటప్పుడు ఆన్సర్స్ మీకు పర్ఫెక్ట్ గా వచ్చిందా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. రబ్బుక్ లో ఒకసారి చూడకుండా రాయాలి. ఇలా చేయడం వల్ల ఆ పర్టిక్యులర్ క్వశ్చన్ ఎప్పటికీ మర్చిపోరు. మీరు చదివేటప్పుడు బట్టి పట్టడం కాకుండా కాన్సెప్ట్ ని అర్థం చేసుకుని చదవడానికి ట్రై చేయండి. ఒక చాప్టర్ ని చదివేటప్పుడు టైటిల్స్, కీ పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్ వీటిపైన ఒక ఐడియా ఉండాలి. కొన్నిసార్లు మనకు ఎంత చదివినా కొన్ని పాయింట్స్ గుర్తుండవు. వాటిని సింపుల్ గా మీరు వస్తువుల రూపంలో షార్ట్ కట్ ఫార్మ్స్ లో గుర్తు పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇదంతా పర్ఫెక్ట్ గా చెయ్యాలంటే మనకు బెస్ట్ టైం టేబుల్ ఉండాలి. టైం టేబుల్ మనకు ఎప్పుడు ఏ సబ్జెక్ట్ చదవాలి అనే విషయాన్ని చెప్తుంది. ఏ టైంకి ఏ సబ్జెక్ట్ చదవాలి అని మీ టైం టేబుల్లో మీరు ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకుని అలా గోడపై అతికించుకుంటే సరిపోదు, దాన్ని రెగ్యులర్ గా సీరియస్ గా ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, మీకు టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియకపోతే మన ఛానల్లో టైం టేబుల్ పైన వీడియో ఉంది, వెళ్ళి చూడండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. హాస్టల్లో ఉండే స్టూడెంట్స్ రూమ్ కి వచ్చాక బుక్స్ ని గంటలు గంటలు తిప్పుతుంటారు, కానీ గంటలు గంటలు చదవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మీరు హాస్టల్లోనే ఉంటారు కాబట్టి మీరు స్కూల్లో చదివేది స్టడీ అవర్ లో చదివే టైం మీకు సరిపోతుంది, అక్కడే కాన్సన్ట్రేషన్తో చదివితే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడూ ఇతరులతో కంపేర్ చేసుకోకండి. మీరు ఎంత చదువుతారు, ఎలా చదువుతారనేది మీకు తెలుసు. ఎగ్జామ్ లో మంచి మార్క్స్ రావాలంటే సింపుల్ గా స్కూల్ కాలేజ్ స్టార్టింగ్ నుంచే చదవడం స్టార్ట్ చేయండి.
అంటే మీ క్లాస్లో ఏం చెప్పారో వాటిని చదవండి, చదివిన వాటిని మీ ఓన్ వర్డ్స్లో వేరే నోట్స్లో రాసుకోండి. ఎగ్జామ్కి ముందు బుక్స్లో ఉన్న ఆన్సర్స్ కాకుండా మీ ఓన్ వర్డ్స్లో రాసుకున్న వాటిని ఒకసారి రివిజన్ చేయండి. ఫ్రెండ్స్, మీకు చదివింది బాగా గుర్తుండాలంటే మీ బ్రెయిన్ని అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ చేయాలి. అంటే మీరు రెగ్యులర్గా రైట్ హ్యాండ్తో రాస్తారు కదా, ఒక్కోసారి లెఫ్ట్ హ్యాండ్తో రాయడానికి ట్రై చేయాలి. రాయడం ఒకటే కాదు, బ్రష్ చేయడం కానీ వెయిట్ లిఫ్ట్ చేయడం కానీ, దీనివల్ల మీ బ్రెయిన్ టూ సైడ్స్ యాక్టివేట్ అవుతుంది, మీ మెమొరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రీ టైం దొరికినప్పుడల్లా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మంచి మ్యూజిక్ వినండి. ఇతర ఏ విషయాల గురించి ఆలోచించకండి, కేవలం మ్యూజిక్ పైన ఫోకస్ చేయండి. దీనివల్ల మీ బ్రెయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టిప్స్ ఫాలో అయ్యి చూడండి, 100% టాప్ స్కోర్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.